హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫినాలే షూటింగ్ హాఫ్ అయిపోయిందని మార్నింగ్ వీడియోలో చెప్పాను కదండి. ఇంకా రిమైనింగ్ షూటింగ్ అయితే జరుగుతూ ఉంది. సో ఆల్రెడీ 2 ఎలిమినేషన్స్ అయిపోయాయి. ఫస్ట్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ హారిక, సెకండ్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ అరియానా. తర్వాత ఇప్పుడు 3 కంటెస్టెంట్స్ హౌస్లో ఉన్నారు. సో వాళ్ళలో ఒక ఎలిమినేషన్ అయితే జరిగిందండి. ఒక ఎలిమినేషన్ ఎలా జరిగింది అంటే, మామూలుగా అయితే ఒక ఎవ్రీ ఇయర్ మనీ అయితే ఆఫర్ చేస్తారు కదా కంటెస్టెంట్స్కి, అదే అందరు రిజెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఈసారి ఒక కంటెస్టెంట్ తీసుకున్నారు. ఎవరు తీసుకున్నారంటే సోహెల్ తీసుకున్నాడు. అమౌంట్ సోహెల్ తీసుకొని బయటకు వచ్చేసాడు. యాక్చువల్ పొజిషన్ సోహెల్ది రన్నర్ పొజిషన్ అండి. సోహెల్ టాప్ 2లో ఉన్నాడు. అభి, సోహెల్, అఖిల్ ఉన్నారు. పొజిషన్స్ అయితే ఓటింగ్ పొజిషన్స్ అఫీషియల్గా ఇదే ఉంది. సో సోహెల్ అయితే రన్నరు. కాకపోతే మనీ యాక్సెప్ట్ చేయడం వల్ల సోహెల్ ఇప్పుడు థర్డ్ అంటే టాప్ 3 కంటెస్టెంట్గా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసాడు, స్టేజ్ మీద ఉన్నాడు. సో సోహెల్ ఎందుకు అమౌంట్ యాక్సెప్ట్ చేశాడు అని చాలామంది ఫ్యాన్స్ అంటూ ఉన్నారు కదా. మామూలుగా అయితే ఇప్పుడు రన్నర్కి పెద్ద ప్రైజ్ మనీ ఏముండదు, విన్నర్కి మాత్రమే ప్రైజ్ మనీ ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. సో సోహెల్ యాక్సెప్ట్ చేసింది కూడా ఎందుకంటే, ఆర్ఫనేజ్ కోసం డొనేట్ చేయడానికి యాక్సెప్ట్ చేస్తాను ఈ అమౌంట్ అనేసి బయటకు వచ్చేసాడంట. మరి సోహెల్కి ఏం అర్థమైందో ఏం ఆలోచించాడో తెలియదు. మొత్తానికైతే తన డెసిషన్ కరెక్టే అనిపించింది. ఎందుకంటే సెకండ్ థర్డ్ పొజిషన్స్ పెద్ద చేంజ్ ఏం లేదండి. సెకండ్ ఉన్నా అమౌంట్ ఏం రాదు, థర్డ్ ఉన్నా అమౌంట్ ఏం రాదు. ఫస్ట్ మాత్రమే టాప్ 1 కంటెస్టెంట్కి మాత్రమే 50 lakhs ప్రైజ్ అమౌంట్ వస్తుంది, అంతేగాని టాప్ 2కి రాదు, టాప్ 3కి రాదు. సో మనీ యాక్సెప్ట్ చేయడం అనేది నా దృష్టిలో, నా ఒపీనియన్లో మాత్రం ఖచ్చితంగా తెలివైన పని అని నేను అంటాను. ఎందుకంటే సోహెల్కి ఇప్పుడు రన్నర్ అయితే పెద్ద ఫ్యాన్ బేస్ పెరుగుతుంది ఏం కాదు. ఆల్రెడీ సోహెల్కి చాలా చాలా ఫేమ్ వచ్చేసింది. సోహెల్ డైలాగ్స్కి కానీ, సోహెల్ బిహేవియర్ కానీ ఎంతోమంది ఫ్యాన్స్ అయ్యారు. ఇంకేం కావాలి సోహెల్కి? ఆల్రెడీ ఫేమ్ వచ్చేసింది. సో టాప్ 2కు టాప్ 3కి పెద్ద డిఫరెన్స్ లేదనేసి మంచిగా డెసిషన్ తీసుకున్నాడు, అమౌంట్ తీసుకొని బయటకు వచ్చేసాడు. సో ఇప్పుడైతే హౌస్లో ఉన్నది 2 కంటెస్టెంట్స్ ఉన్నారు, అభి అండ్ అఖిల్. వీళ్ళిద్దరిలో ఎవరు విన్నర్ ఎవరు రన్నర్ అనేది కూడా మనకి ఇంకాసేపట్లో తెలిసిపోతుంది. సో ఇంకోటి నేను తెలుసుకున్నది ఏంటి అంటే, లైవ్లోనే మనకి విన్నర్ని అనౌన్స్ చేస్తారు అనేసి అంటూ ఉన్నారు. అది కూడా చిరంజీవి గారు వచ్చి అనౌన్స్ చేస్తారు అనేసి అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, చూద్దాము. నేనైతే మాత్రం సోహెల్ డెసిషన్ని కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది అండి అప్డేట్, ఇప్పటి వరకు ఉన్న అప్డేటు. సో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేస్తే నేను చేసే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి.